వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది భూమికి ఆ రోజు ఓ అరుదైన వింతకొలిపే డేటా ఒత్తి చేరింది అంగారకుడు బృహస్పతి గ్రహాల మధ్య ఉండే ఓ డ్వార్ఫ్ గ్రహాన్ని పరిశోధించేందుకు నాసా ప్రయోగించిన డాన్ స్పేస్ క్రాఫ్ట్ ఈ వివరాలను భూమికి పంపించింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు ఈ సమాచారాన్ని కూలంకుశంగా పరిశీలించింది సిరీస్ అనబడి ఈ మొరగుజు గ్రహంపై ప్రకాశవంతమైన కాంతులకు సంబంధించిన ఈ దృశ్యం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది మన భూమిని రాత్రి సమయంలో అంతరిక్షం నుంచి చూస్తే కనిపించే విద్యుత్ దీపాల వెలుగులు కూడా ఇలాగే ఉంటాయి అచ్చంగా ఎర్త్ లైట్స్ ని పోలిపున్న ఈ కాంతులు పరిశోధకులను ఆలోచనలో పడేశాయి ఇంతకీ ఆ వెలుగులు అక్కడ నివసించే మనుషులు ఉపయోగించే దీపకాంతులేనా అదే నిజమైతే అక్కడ మనలాంటి మనుషులు జీవిస్తున్నారా అన్న అనుమానాలతో పాటు మరెన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి అయితే అప్పట్లో గ్రహాంతర వాసులు వారు ఉపయోగించే ఫ్లయింగ్ సస్సల వార్తలను మరో మాట లేకుండా ఖండిస్తూ వచ్చిన నాసా ఈ విషయాన్ని కూడా అదే విధంగా తేల్చేసింది అంతా ఊహించినట్టుగా అవేవి బుద్ధిజీవులు ఉపయోగించే లైట్ వెలుగులు కావని సిరీస్ గ్రహంపై ఉన్న మంచి నిల్వలు లేదా బయటకు విరజిమ్ముతున్న గ్యాస్ అయ్యి ఉండొచ్చని చెప్పుకొచ్చింది అదే సంవత్సరం జూన్ నెలలో మరిన్ని చిత్రాలు భూమికి వచ్చాయి అవి మరింత విచిత్రంగా ఉన్నాయి ఆ చిత్రాల్లో మూడు మైళ్లు ఎత్తుండే ఓ పిరమిడ్ ఆకారం కనిపించింది అది ఏమాత్రం సహజంగా లేకుండా ఎవరో నిర్మించినట్టుగా కనిపించింది టెక్నాలజీ ఉపయోగించిందే ఆకారం తయారు కాలేదనేదే అనుమానం వచ్చేలా ఆ నిర్మాణం ఉంది సిరీస్ గ్రహంలో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ నివసిస్తున్నారా అన్న అనుమానాలు కలుగ దాంతో ఒక్కసారిగా అన్ని దేశాల్లో ప్రచారంలో పురాణాలను జనం గుర్తు చేసుకోవటం మొదలెట్టారు నాసా విడుదల చేసిన ఈ దృశ్యాలను భూమిపై దొరికిన శిలా శాసనాలతో సరిపోల్చి పురాతన కాలంలోనే ప్రచారంలో ఉన్న ఏన్షియంట్ ఏలియన్స్ థియరీని మరోసారి ముందుకు తెచ్చారు అవన్నీ చూస్తే మనం మనమిన్నాళ్లుగా పూజిస్తున్న దేవతలంతా గ్రహాంతర వాసులేనా అన్న అనుమానాలు ఈ ప్రచారంలో తమ పరిధిని పెంచుకున్నాయి పురాతన కాలంలోనే అక్కడ నాగరికత అభివృద్ధి చెందిందని బుద్ధిజీవుల రాకతో అక్కడ యుద్ధాలు జరిగాయని ఈ తరహా పరిశోధనలు చేసే థియరిస్టులు తేల్చారు ఆ క్రమంలో అక్కడ జరిగిన విధ్వంసంలో అనేక జాతులు అంతరించాయని ఊహాగానాలు జరిగాయి అందుకు ఆధారంగా సుమేరియన్ భాషలో రాయబడిన శిలా శాసనాలను చూపించారు వీరు తాము అభివృద్ధిపరుచుకున్న యుఎఫోలతో భూమివైపు ప్రయాణం చేశారని వారి భూమికి నాగరికతను అందచేశారని చెప్తూ వచ్చారు అందుకు ఆధారంగా గ్రీస్ మైథాలజీ రోము చరిత్ర అమెరికా సింబలిజం ఇలా అన్నింటినీ ఏన్షియంట్ తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు వివిధ దేశాల్లో అంతరించుకుపోయిన వేలాది సంవత్సరాల నాటి పురాతన కాలపు కోటలు శిథిలాలతో తమ సిద్ధాంతాన్ని పోల్చి చూపించారు మన దేశంలో అత్యంత ప్రాచీన కాలం నాటి దేవాలయాల్లో దాగి ఉన్న శిల్ప సంపదలో దాగి ఉన్న రహస్యాలను వివరించే ప్రయత్నం చేశారు విచిత్ర ఆకారాలు కలిగిన దేవతలు ఆకాశం నుంచి ఎగురుతూ వచ్చే పుష్పక విమానాల్లో ప్రయాణించటం వారి వద్ద ఉండే శక్తివంతమైన అస్త్రాలను ఉపయోగించి చెడును పారదొలిన పురాణాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రుడి కంటే చాలా చిన్నదైన సిరీస్ గ్రహంపై బయటపడిన కొన్ని విచిత్రమైన చిత్రాలతో ఏలియన్సే మనం ఇన్నాళ్లు పూజిస్తున్న దేవతలా అన్న అనుమానం వచ్చేంతగా థియరీలు రూపుదిద్దుకున్నాయి వారి డైరెక్షన్లోనే మనం ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దపు నాగరికతను అనుభవిస్తున్నామని చెప్తూ వచ్చారు అంతేకాదు ఆ మధ్య తవ్వకాలలో బయటపడిన పెద్ద పెద్ద ఆకారపు మనుషులకు సంబంధించినవి అని చెబుతున్న ఎముకలు ఆనాటి మనుషులు లేదా గ్రహాంతర వాసులేనని అనుమానాలు కూడా వ్యక్తం చేయటం విశేషం అయితే నాసా పంపిన డాన్ అనే ఈ స్పేస్ క్రాఫ్ట్ సిరీస్ గ్రహాన్ని సుమారు ఒక లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల దూరం నుంచి ఫోటోలు తీసింది అప్పటి కెమెరా టెక్నాలజీని బట్టి డాన్ తీసిన ఈ చిత్రాలు అత్యంత స్పష్టంగానే ఉన్నాయి సిరీస్ తొమ్మిది వందల యాభై కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన అతి చిన్న గ్రహం సరస్ చంద్రుడి కంటే చాలా చిన్నది మార్స్ జూపిటర్ గ్రహాల మధ్యనున్న ప్రధాన ఆస్టరాయిడ్ బెల్ట్ లో ఇది పరిభ్రమిస్తోంది గతంలో అనుకున్నట్టుగా ఇది ఓ డెడ్ ప్లానెట్ కాదు డాన్ పంపిన వివరాలను బట్టి సిరీస్ గ్రహం నీటితో సమృద్ధిగా ఉన్నట్లు నిర్ధారణ జరిగింది సెరైస్ ఉపరితలం కింద ఉప్పు నీటి జలాశయం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు అది నలభై కిలోమీటర్ల లోతు వందల మైళ్ల వెడల్పు ఉంటుందని అంచనా వేశారు ఈ పరిశోధన ఆగస్టు పదిన నేచర్ ఆస్ట్రానమీ నేచర్ జియో లో పబ్లిష్ చేశారు డాన్ స్పేస్ క్రాఫ్ట్ నిర్వహణను నాసా జెట్ ప్రపోల్షన్ లాబొరేటరీ చూస్తోంది డాన్ అంతరిక్ష నౌక రెండు వేల పదిహేనులో సెరైస్ సమీపంలోకి చేరుకుంది ఈ మిషన్ కు ముందే టెలిస్కోపులతో ప్రకాశవంతమైన ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు కానీ వాటి స్వభావం తెలియలేదు అక్టోబర్లో మిషన్ ముగింపు దశలో సిరీస్ గ్రహంపై కనిపించిన ప్రకాశవంతమైన ప్రాంతాల గుట్టు కూడా వీడింది లైట్ల వెలుగులుగా కనిపించిన ఆ దృశ్యాలు సిరీస్ గ్రహంపై ఉన్న సోడియం కార్బోనేట్ నిక్షేపాలుగా శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిపై ప్రతిఫలించిన సూర్యకాంతురే అలా మెరుపులుగా కనిపించిన నాసా తన ఫైనల్ రిపోర్ట్ తో తేల్చి చెప్పింది మరి ఏన్షియంట్ ఏలియన్స్ గురించి ఏంటి అంటారా ఆ విషయానికి సంబంధించిన వాదనలు కొనసాగుతూనే ఉంటాయి అంతరిక్షంలో లాజిక్ కు అందని ఘటనను చేసుకున్నప్పుడు ఆ సిద్ధాంతాలు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి కొన్నిసార్లు దేవతలే గ్రహాంతర వాసులన్న అనుమానాలు కూడా వస్తూ ఉంటాయి గ్రహాంతర వాసులు మొదటి నుంచి భూమితో చేస్తూ వచ్చారా వాళ్ళ జీవిత కాలానికి మన జీవిత కాలానికి ఏదైనా తేడా ఉందా వారికి ఉన్న శక్తి సామర్థ్యాలను టెక్నాలజీని మనుషులతో పంచుకున్నారా అంటే అవునని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రామాయణ భారత క్రీస్తు కాలాలలో మన సమాజంలో కనిపించే అపూర్వ టెక్నాలజీకి ఏలియన్ టెక్నాలజీకి దగ్గర సంబంధం ఉన్నట్లుగా ప్రస్తావనలు కనిపిస్తాయి ఆనాటి విమానాలు కానీ ఆయుధాలు కానీ మన కాలానికి ఎన్నో రేట్లు అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే మన పురాణాల్లో ఖగోళం గురించిన ప్రస్తావనలు ఆశ్చర్యం గొలిపేలా ఉంటాయి ఏ గ్రహం కాలానికి ఎంత దూరం ఏ విధంగా ప్రయాణం చేస్తుందో లెక్కించారు సూర్య చంద్ర గ్రహణాలు ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా చెప్పగలిగారు అంతేకాదు దేవతలకు మనుషుల జీవిత కాలాలకు సంబంధించిన లెక్కలు కట్ట ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి ఏ ప్రాతిపదికన మన వాళ్లు ఈ లెక్కలు వెయ్యగలిగారు ఇదో అంతుపట్టని మిస్టరీ బయటపడాల్సిందే భాగవత పురాణంలో బ్రహ్మ జీవిత కాలాన్ని మనుషుల జీవిత కాలంతో పోలుస్తూ వ్యాసుడు కట్టిన లెక్కలు మనకు కనిపిస్తాయి దీని ప్రకారం మనిషి జీవిస్తున్న మూడు వందల అరవై సంవత్సరాలు దేవతలకు ఒక సంవత్సరంగా పన్నెండు వేల దేవతల సంవత్సరాలు ఒక చతుర్యుగంగా లెక్కించడం జరిగింది మనుషుల లెక్క ప్రకారం ఒక చతుర్యుగం అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలన్నమాట అన్నమాట ఇలాంటి చతుర్యుగాలు రెండు వేల పూర్తయితే బ్రహ్మకు ఒక రాత్రి పగలంటారు అంటే ఒక రోజు గడిచినట్టు లెక్క బ్రహ్మకి ఇలాంటి రోజులు మూడు వందల అరవై గడిస్తే ఒక సంవత్సరం అయినట్లు ఇలాంటి సంవత్సరాలు వంద పూర్తయితే బ్రహ్మ జీవితకాలం ముగిసినట్టు పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి విషయాలు చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఓ అనుమానం రాకుండా ఉండదు మనం దేవతలుగా భావించేది ఈ గ్రహాంతర వాసులనేనా వీరితో మనకు ప్రాచీన కాలం నుంచే పరిచయం ఉందా అన్న అనుమానం వేయకుండా ఉండదు